సమాచార హక్కు వికాస సమితి క్యాలెండర్ ఆవిష్కరణ. సమాచార హక్కు చట్టంపై అవగాహన. సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో ముద్రించిన 2019 నూతన క్యాలెండర్ ను శుక్రవారం స్థానిక టౌన్ హాల్లో ఆవిష్కరించారు. అనంతరం సమాచార హక్కు చట్టం 2005 చట్టంపై నిపుణులచే అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టంపై విస్తృత ప్రచారం చేసి అవగాహన కల్పించిన వారిని సన్మానించి మెమెంటో అందజేశారు. నడుస్తుంది. దానిలో భాగంగా 2019 క్యాలెండర్ ఆవిష్కరణ స్థానిక టౌన్ హాల్ నందు రాష్ట్రపతి అవార్డు గ్రహీత 32 సంవత్సరాలు రంగయ్య గారి చేతుల మీదుగా నేడు జరిగింది. వారి ఆశీస్సులతో సమాచార హక్కు వికాస సమితి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విస్తృతంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. వారి ఆశీస్సులతో మేము ముందు నడుస్తామని తెలియజేస్తాం. అందులో భాగంగా ఈసారి సాధారణ ఎన్నికల సందర్భంగా కొంచెం ఆలస్యం జరిగి ఈరోజు ఆవిష్కరణ పెద్దలు కర్ణాటక రంగయ్య గారి చేతుల్లో రాష్ట్రపతి అవార్డు గారి చేతుల్లో జరిగింది. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ సమాచారకు చట్టం అంటే ఏమిటి, దాని ద్వారా మన సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాల మీద అనేక అవగాహన సదస్సులు కూడా నిర్వహించింది. అంతేకాకుండా ప్రజోపయోగ కార్యక్రమాల ద్వారా ప్రజలు ఆకట్టుకుంటూ ముందు పోతుంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ముందుకు సాగుతూ సమాచార వికాస సమితి పరిశీలంగా ఎదగాలని, ముఖ్యంగా సమాచార చట్టం పరిరక్షణకు ప్రత్యేక, ఎందుకంటే హక్కు రూపొందించింది తప్ప మళ్ళీ అది దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం సాగుతున్న సమాచారం ఉంటుంది. అందువల్ల నిర్వీర్యం కాకుండా సమాచార చట్ట పరిరక్షణ కోసం మా సమాచార వికాస సమితి పరిపూర్ణంగా కృషి చేస్తుందని తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎర్రమాధ కృష్ణారెడ్డి, కోటగిరి దైవాదినం పరమాత్మ, సింగం లక్ష్మి, ఎండి లతీఫ్ ఖాన్, యార్ల చంద్రారెడ్డి, దొడ్డి దేవదాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.